ఒకటి ఏంటంటే మీ ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళామండి, ఆ వాటర్ ఫాల్స్ వెనకాల ఉన్న ఈ ఒకసారి మా లొకేషన్స్ మొత్తం సినిమాలో లొకేషన్ చెప్పండి, చెప్పాలి ప్లీజ్. ఒకటి ద్వారకా గుజరాత్, ఆ తర్వాత గుజరాత్ ఏదైతే ఉందో శ్రీకృష్ణ మొత్తం కవర్ చేసాం. బరోడా కానీ వేరే కానీ అంటే ఆఖరికి రన్ ఆఫ్ కచ్ భుజ్ ఉంటది కదండి, వైట్ డెసర్ట్ అది కూడా కవర్ చేసాం. కొంచెం దూరంలో పాకిస్తాన్, కొంచెం దూరంలో పాకిస్తాన్ కూడా ఉంటుంది. మెల్లిగా నడుచుకుంటూ మనకు చనువిస్తే కొంచెం అల్లంత దూరం వెళ్ళిపోతాం కదా, అలా నడుచుకుంటూ వెళ్తే ఆ తర్వాత మాకు ఫోన్ లో పాకిస్తాన్ సిగ్నల్స్ కూడా వచ్చాయి ఫోన్ లో. అవును, వెల్కమ్ టు పాకిస్తాన్. ఫోన్ చేసినప్పుడు బట్ వాట్ వాస్ యువర్ రియాక్షన్? వెల్కమ్ టు పాకిస్తాన్ మాకు లేదు వచ్చింది అట్టు అని ఒక మెసేజ్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ అంటే ఏదో కులు మనాలిని అక్కడిక్కడ ఎంజాయ్ చేసి రావడం కదా, అది తెలిసి ఈయనకి చాలా బాగా ఉంటుంది. సో పైకి రోహ్తాంగ్ వ్యాలీ, స్పితి వ్యాలీ అవన్నీ ఉంటాయండి. యు డోంట్ బిలీవ్, -26. అలా అని మేము దర్శకులం కానీ టీం కానీ మిగతా వాళ్ళందరూ మామూలు ఏమన్నా వేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ ఆస్ట్రోనాట్స్ లో ఉంటాయి అక్కడ ఓకే. బట్ వీళ్ళిద్దరూ ట్రక్ పైన ఓకేనా, అక్కడ ఆల్మోస్ట్ అంటే చైనా బోర్డర్ లో కూడా వెళ్ళి చేసాం. వెల్కమ్ టు చైనా మెసేజ్. పక్క దేశాలకు కూడా అక్కడికి నిజంగా అండి. అంటే ఆ తర్వాత అంటే న్యాచురల్ గానే స్నోఫాల్ వచ్చింది అక్కడ. సో డన్, నిజంగా అంటే పబ్లిక్ గా చెప్పుకోవచ్చు ఎవరైతే అందులో కాదు. ఆ భయ్యా అడిగాడంటే ప్రవీణ్, వీళ్ళకి స్పితి వ్యాలీ మనకి ఈయనకి విస్పర్ వ్యాలీ ఏంటి అని. మీ జర్నీ ఆర్ట్ గ్యాలరీ మా సీన్ ఆర్ట్ గ్యాలరీ వారు హిమాచల్ ప్రదేశ్ స్మృతి వ్యాలీ విస్పర్ వ్యాలీ ఇక్కడ చాలా ఇది కనిపిస్తుంది. కనిపిస్తుంది అండి, కాదు మరి నాకు ఎలా ఉండాలండి? ప్రవీణ్ లేడు, సత్య లేడు, అంటే సినిమా కథ మనం పట్టుకుని వెళ్తే చాలా మంది ఇంతకు ముందు కూడా అడిగారు ఫస్ట్ పార్ట్ ఏంటి సెకండ్ పార్ట్ ఏంటి అని. అంటే ఈ కథ ఏదైతే ఉంటుందో కొత్త అడ్వెంచర్, కొత్త అడ్వెంచర్ కి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు కలిసిన మా మామయ్య సినిమాలో మదర్ వాళ్ళ బ్రదర్ కానీ సులీమాన్ కానీ అలా క్యారెక్టర్స్ నేను మీట్ అవుతాను. సో దట్ ఈస్ వేర్ దే కమ్ ఇన్ టు ది థింగ్. ఓకే, సో ఒకవేళ మళ్ళీ సత్య కానీ ప్రవీణ్ కానీ ఇఫ్ దే కమ్ అలాంగ్ విత్ అస్ అండ్ మేమో గ్యాంగ్ అంటే ఇల్లు ఫోర్స్ట్ అని అంటే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ డైరెక్టర్ దాన్ని చేశారండి. సో థర్డ్ పార్ట్ మేము తీసాం అనుకోండి 100% మేము ముగ్గురం. కానీ నిజం చెప్పనండి, ఆల్రెడీ మంచి థర్డ్ పార్ట్ లో ఇల్లు తర్వాత అంటే కానీ నిజంగానే వినండి, సదానంద్ కానీ సులీమాన్ గారి క్యారెక్టర్స్ వచ్చి చాలా బాగున్నాయి అని అయిపోయింది కానండి. యాక్చువల్లీ మూవీ స్టార్టింగ్లో ఇంకా కొంచెం ఫ్యూ డేస్లో షూటింగ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితులు పెట్టాలనేది మా ఇద్దరి మీద ఫైట్. ఆయన సత్య ప్రవీణ్ 100% ఇక్కడ నుంచి ద్వారకా రావాలి. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ దేర్ లైక్ అవెంజర్ సిరీస్ కానీ ఆర్ ఈవెన్ ద మిషన్ ఇంపాసిబుల్, ఇండియానా జోన్స్, టింటిన్, ఆల్ దీస్ ఆర్ సో కనెక్టెడ్ టు ద పీపుల్. అండ్ కార్తికేయ ఫస్ట్ మూవీ కూడా అది ఒక అంటే స్టార్టింగ్ హిట్ అని సూపర్ హిట్ అని తర్వాత టీవీలో వచ్చిన తర్వాత అది ఒక కల్ట్ ఫిల్మ్లా తయారయ్యి ఇప్పటికీ పీపుల్ టాక్ అబౌట్ ఇట్. దాంట్లో నా గురించి ఎలా మాట్లాడుకుంటారో, మామ గురించి ఎలా మాట్లాడుకుంటారో, ప్రవీణ్ గురించి, సత్య గురించి, స్వాతి గురించి, స్వాతి గురించి సినిమా ఫస్ట్ హాఫ్లో కంప్లీట్లీ ప్రవీణ్ ఎంటర్టైన్మెంట్ అంతా చాలా చాలా బాగుంటుంది. అయ్యో నువ్వు వెళ్ళిపోకమ్మా, నువ్వు డోంట్ బీ హర్ట్. సో ఇప్పుడు ఒక సినిమా మనం చేస్తున్నప్పుడు వెన్ యూ డు నాట్ హ్యావ్ ద ఒరిజినల్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ పీపుల్ హర్ట్ అవుతారు, అంటే ఏంటిది అని ఉంటుంది. అందుకే నేను డైరెక్ట్ని వీ హ్యావ్ టు అన్నాను. అండ్ ఇట్ వాజ్ పాసిబుల్ బట్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ అండ్ స్టోరీ పరంగా కూడా వాట్ ఎవర్ ఇస్ ద లిమిట్, బట్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ అ నైస్ ఫ్రాంచైజీ. And our franchise, you know, kalisi, we're going to have like a beautiful, beautiful journey and wow. feel out there. Oh, so inka beginning to the story, we'll Spiti Valley, we'll Vishpura Valley. Okay. So, ఈ క్యారెక్టర్స్ కార్తికేయ వన్ నుంచి కంటిన్యూ అయినట్టేనా? సేమ్ అసలు వాళ్ళిద్దరు లేకపోతే కార్తికేయ లేడండి.